యేసుతో ప్రతిదినం ఆత్మీయమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షిస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగానికి, నా ప్రియ దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు క్రీస్తు ప్రభు పేరట తెలియచేస్తున్నా. ఈ కార్యక్రమాలను విన్న మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. కనీసం ఓ 10 మందికి మీరు ఈ కార్యక్రమాన్ని షేర్ చేస్తే, ఒకవేళ వారు కూడా విని ఆశీర్వదించబడితే అది నీకెంత ధన్యత. వింటున్నారు కానీ చాలామంది షేర్ చేయట్లా. షేర్ చేయండి. షేర్ చేస్తే మీ డబ్బులేం ఖర్చు అవ్వవు. ఒకవేళ షేర్ చేస్తే నా డబ్బులు ఏమైనా కట్ అవుతాయేమో బ్యాంకులో నుంచి, షేర్ చేస్తే నా మొబైల్ ఎవరైనా ఎత్తుకుపోతారేమో, షేర్ చేస్తే నా మొబైల్ ఎవరన్నా హ్యాక్ చేస్తారేమో అనే భయం వద్దు. షేర్ చేస్తే ఏమి కాదు, మీరు దేవుని మాటల్ని ఓ 10 మందికి పంచిన వారు అవుతారు. దాని ద్వారా దేవుని రాజ్య వ్యాప్తులు మీరు కూడా పనిచేసిన వారు అవుతారు. ఎంత భాగ్యం, ఇంట్లో ఉండి సువార్తను చెప్పే భాగ్యం మీకు దేవుడిచ్చాడు. మేమంటే తప్పక మేము అనేక స్థలాలకు వెళ్ళి చెబుతుంటాం, కానీ మీరు ఇంట్లో ఉండే చెప్పే భాగ్యం ఇది. అందుకని షేర్ చేయండి. షేర్ చేసి సరిపెట్టుకోవద్దు, ఒక లైక్ కొట్టండి. పక్కన లైక్ సింబల్ ఉందా, ఇట్లా ఉంటుంది ఏలు ఇట్లా ఉంటుంది, అక్కడ లైక్ సింబల్ కొట్టండి. అట్లాగే ఒక కామెంట్ కూడా చేయండి. దీని ద్వారా ఏంటి మాకు ఉపయోగం అని మీరు అనుకుంటున్నారా? ఇవి అనేక మందికి చేరటానికి యూట్యూబ్ ఆ కార్యక్రమాలు అందించడానికి ఉపయోగపడతాయి. కనుక మీరు ఇవి చేస్తే ఈ కార్యక్రమాలు అనేక మందికి ఉపయోగకరంగా వెళ్తాయి. మరి ఎందుకు ఆలస్యం, ఇప్పుడే చేయండి. ఈరోజు మీ కొరకు చాలా అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో తీసుకొచ్చాను. విందామా? లేవగానే దేవుని వాక్యాన్ని స్మరిస్తున్నారా? చదువుతున్నారా? లేవగానే ఎవరిని చూస్తున్నారు? లేవగానే ఎవరిని చూస్తున్నారు? దేవుని సన్నిధిని చూడండి. దేవుని యొక్క ముఖ కాంతిలోనికి మీరు వెళ్ళాలి. మోషే చూడండి, 40 దినాలు ఆయనతో గడిపి కొండ మీద నుంచి కిందకు వస్తుంటే ఆయన ముఖం అట దగ్గ 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 మెరిసిపోయిందట. ఇశ్రాయేలు చూడలేకపోయారట, అంత కాంతి. మరి మన ముఖాలు పౌడర్ రాసుకుంటే రాదు, క్రీమ్స్ రాసుకుంటే దగ్గ దగ్గ మెరవు. దేవుని మహిమ మన ముఖం మీదకి రావాలి. దేవుని మహిమ మన మీదకు వస్తే ఏముద్దు చెప్పన? పరిశుద్ధాత్మ ప్రేరణలో మాట్లాడుతున్నాను, మన ముఖం మీద ఉన్న ఆ మొరటతనం ఉంటుంది చూసారా, అది తొలగి దేవుని ప్రసన్నత హత్తుకుంటుంది. అది అందుకొరకే ఖచ్చితంగా ప్రభు ముఖకాంతిలోనికి మనం ప్రవేశించాలి. అందుకొరకే దైవ సేవకులు అందరూ గొప్ప గొప్ప ప్రవక్తలు, ప్రార్థనా పరులు, గంటల 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 తరబడి ప్రార్థన చేసేది ఎందుకంటే ఏదో పొందుకోవాలని కాదు, ఆయన కాంతిని మనం పొందుకోవాలని. అది అందుకొరకే వేకువని మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అనుభవించండి, ఆనందించండి, ఉత్సహించండి, ప్రభువుని గణపరచండి. మరి ఎందుకు ఆలస్యం, వాక్యం విందాం. ఈ దినాల్లో చాలామంది గడిచిన కొన్ని దినాల నుంచి కావచ్చు, గడిచిన సంవత్సర కాలం నుంచి జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు ప్రతి మనిషి చెబుతున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు ఒకప్పుడు ప్రేమలు ఇప్పుడు లేవండి, ఒకప్పుడు ప్రేమలు ఇప్పుడు లేవండి. ఏమ్మా ఏం ప్రేమలండి, కరోనా వస్తే నన్ను మా ఆయన వదిలేసి వెళ్ళిపోయింది, కరోనా వస్తే నన్ను మా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడ ప్రేమలు సార్, ఒకప్పుడు ప్రేమగా ఉండేవారు, ఒకప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించేవారు, కానీ మధ్యలో ఈ రోగాలు, వైరస్లు, తెగుళ్ళు సంభవించడాన్ని బట్టి ప్రజలలో ఉన్న ప్రేమ తరిగిపోయి మారిపోయి ఒకరికొకరు దూరమైపోయి ఎవరి జీవితంలో వారు జీవిస్తున్నారండి. చివరి వరకు ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నా భార్య నన్ను ప్రేమిస్తుంది అనుకున్నా, నా భర్త నన్ను ప్రేమిస్తాడనుకున్నా, నా పిల్లలు నన్ను ప్రేమిస్తారనుకున్నా, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమిస్తారనుకున్నాం, కానీ ప్రేమలు అన్నీ పోయాయి పాస్టర్ గారు. నిజమే,
ఈ దినాల్లో మనల్ని ప్రేమించే వాళ్ళు కొరత అయిపోయారు. మనల్ని చివరి వరకు ప్రేమించే వ్యక్తులే కొరత అయిపోయారు. కానీ ఈరోజు దేవుని సేవకుడిగా నీకు ఒక మంచి మాటను వాగ్దానాన్ని ఇస్తున్నాను. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు నిన్ను చివరి వరకు ప్రేమించలేకపోవచ్చేమో, కానీ నిన్ను చివరి వరకు ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఈ మాట నేను చెప్పట్లా, నా బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడో చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడదో తెలుసా? లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. బా 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 బా, చివరి వరకు ప్రేమించాడట. ఎవరు? ఎవరు? యేసయ్య చివరి వరకు ప్రేమించాడట. ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని ప్రజల మీద యేసుక్రీస్తు ప్రభు ప్రారంభములో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చివరి వరకు అదే ప్రేమ కలిగి ఉన్నాడట. బా, అది గొప్ప ప్రేమ అంటే. పెళ్ళయితే నెల, రెండెళ్ళు, మూడెళ్ళే మరీ ఘోరంగా, ఇక తర్వాత పాత పడిపోతున్నారు. ప్రేమ లేదు, పాడలేదు, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారు అంతే. నిజం చెప్తున్నా, ప్రేమ ఉన్నట్లుగా నటించటమే నిజంగా ప్రేమ లేదు. ప్రేమ ఉంటే కరోనా వైరస్ వస్తే ఎందుకు అంటుకోవాలి? ప్రేమ ఉంటే కరోనా వైరస్ వస్తే ఎందుకు దూరంగా దూరంగా ఉందాం? ప్రేమ ఉంటే కరోనా వైరస్ వస్తే ఎందుకు తరిమేసావు బయటికి? మనుషుల ప్రేమ మోసకరం. అందుకొరకే మనుషులను నమ్ముట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నా బైబిల్ సెలవిచ్చింది. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నీ ఊహించిన ప్రేమలు నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ బిడ్డల ద్వారా మీరు ఈరోజు మీరు పొందుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? చివరి వరకు ప్రేమించే మనుషుడు ప్రపంచంలో లేడు. మధ్యలోనే వదిలేస్తారు. అన్నీ ఉంటే దగ్గర ఉంటారు, ఏమీ లేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతారు. ఈరోజు ఒంటరైపోయావు కదూ, నన్ను ఎవరో ప్రేమించలేని స్థితిలో ఉన్నాను అని బాధపడుతున్నావు కదూ. కానీ అంతము వరకు ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు. ఈ మాట ఆయన మరణమునకు అప్పగించుకోబోతున్నాడని, ఇక కొద్ది రోజుల్లో, కొద్ది గంటల్లో ఆయన చనిపోబోతున్నాడు అన్న సంగతిని ప్రభు ఎరిగి వారి వద్దకు వచ్చి వారితో చెబుతున్నాడు, వారి గురించి మాట్లాడుతున్నాడు. చివరి వరకు వారిని ప్రేమించాడట. వారందరూ యేసయ్య వెళ్ళిపోతున్నాడు, ఇక మాకు దొరకడు యేసయ్య అని దుఃఖిస్తూ వేదనతో ఉంటే వారితో ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళినా కానీ మీ దగ్గరికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, బాధపడకండి, భయపడకండి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని యేసయ్య ప్రేమతో చెప్పాడు. ఈ రోజున వాక్యం ఉంటుంది ప్రియబిడ్డ, అంతము వరకు ప్రేమించే మనుషుడు ఈ భూమి మీద ఎవరు లేరు నానా. అది నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు ప్రేమించలేరు. అంతము వరకు ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ కలువరి సిలువలో తన ప్రాణము పెట్టినంతగా, బా ఎంతగా ప్రేమించాడండి! ఎంతగా ప్రేమిస్తే తన ప్రాణాన్ని పెట్టాలండి! తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే తన కుమారుణ్ణి లోకానికి బలిగా పంపించాలని, బలి అర్పణగా. అంత ప్రేమ కలిగిన దేవుడు ఈ భూమి మీద ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉన్నాడు. అందుకొరకే మనుషులు ప్రేమకెళ్ళి చూడకుండా, లోకం ప్రేమకెళ్ళి చూడకుండా, స్నేహితులు ప్రేమకెళ్ళి చూడకుండా, తల్లిదండ్రులు ప్రేమకెళ్ళి చూడకుండా, బంధువులు ప్రేమకు చూడకుండా యేసయ్య ప్రేమ వైపు చూడు. అది అంతము వరకు ప్రేమిస్తుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో, నువ్వు బ్రతికు ఉన్నంతకాలం ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఈ భూమి మీద ఉన్న మనుషులు కొంతకాలమే ప్రేమిస్తారు, మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రేమిస్తారు, మాకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రేమిస్తారు, తర్వాత విడిచిపెడతారు, చివరి వరకు ఉండరు, అంతము వరకు మాతో నడవరు. కానీ అంతము వరకు నడిచే దేవుడును నిజమేనయ్యా.
యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనము, వారిని అంత వరకు ప్రేమించాం, ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రేమించాం, ఆ ప్రేమకు మమ్మల్ని కూడా నాయన పొందుకునే కృప అనుగ్రహించండి. ఎంతమంది అయితే నీ ప్రేమ కావాలని నీ దగ్గరకు వచ్చారు, వారందరినీ ప్రేమించి నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని ఈ దినమంతా వారితో ఉండమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యాలను పదే పదే స్మరించండి. చివరి వరకు ప్రేమించే యేసయ్యను వెంబడించండి. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.